హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం సార్. నమస్కారం ఉషా గారు. సార్, అంటే చెప్పులు గుమ్మం ముందు ఇప్పుతేనే ఇంట్లో అసలు పెద్దవాళ్ళు ఒప్పుకోరు, ఆ వచ్చి వచ్చి ఇంటి ముందే ఇప్పుతారు, అసలు ఇంటి ముందు ఇప్పుతున్న ఎన్నిసార్లు చెప్పాము పక్కకు పెట్టచ్చు కదా అంటారు. ఆ చెప్పుల స్టాండ్కి సంబంధించి కూడా అంటే ఇంటికి కొంచెం దూరంగా బయటగా పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఈ మధ్య కాలంలో అవి ఏమీ కనిపించట్లేదు. ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ, ఎక్కడ మనకి కుదురుతుంది అనిపిస్తే అక్కడ చెప్పుల స్టాండ్ని కానీ చెప్పులు కానీ అరేంజ్ చేస్తూ ఉన్నాం. సో వాస్తు ప్రకారం చూసుకునేటప్పుడు చెప్పుల స్టాండ్ ఎటువైపు ఉంటే మంచిది అంటారు, ఎక్కడ ఉండకూడదు అంటారు అసలు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో, నెక్స్ట్ మంత్ 9వ తారీఖు హైదరాబాద్లో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాస్లో మన చుట్టూ ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన చేసుకుని ఎటువంటి బిజినెస్ చేసుకోవాలి, సంపాదించిన డబ్బును తక్కువ టైంలో ఎలా డబుల్ ట్రిపుల్ అనేవి చేసుకోవాలి, ఇంట్లో ఇంటిని మనము వేదిక మహావాస్తు అనుకూలంగా చిన్న చిన్న పరిహారాలు ఉపయోగించుకుని పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లుగా ఎలా మార్చుకోవాలి, మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ క్లాసులకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. శివో, ఇక్కడ చెప్పులు అంటే పాదరక్షకులు, మనము కాళ్లకు ఇబ్బంది పడకుండా వేసుకొని తిరగవలసింది. యాక్చువల్గా అయితే ఒకప్పుడు కేవలం పెళ్ళిళ్ళకు మాత్రమే చెప్పులు వేసుకునేవాళ్ళు, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు. పొలానికి చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, కళానికి వేసుకునేవాళ్ళు కాదు, ఇంట్లో అస్సలు వేసుకునేవాళ్ళు కాదు. అయితే ఈ వెస్ట్రన్ దరిద్రపు కల్చర్ వచ్చాక ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడం మొదలైంది. అనంటే పాయకానాలో మాత్రమే వేసుకోవాల్సిన చెప్పులు ఇంట్లో వేసుకొని ఇండ్లంతా తిరుగుతున్నారు అనంటే ఇండ్లంతా వాళ్లకు టాయిలెట్తో సమానం అన్నట్లు. ఇంకెక్కడి నుంచి ఐశ్వర్యం వస్తుంది? కాబట్టి ఎందుకు చెప్పులు ఇంట్లో వేసుకోరాదు అనేది చూద్దాం. ఫస్ట్ బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు ఇంట్లో బయటనే వదలవలసి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకు ఇంట్లోకి తీసుకొని రాకూడదని అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక మనం చెప్పకుండానే అన్నీ నేర్చుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు ఏకంగా స్నానం చేసి వస్తున్నారు చెప్పుల కథ దేవుడిరక. కాబట్టి ఆ రకంగా బయట నుంచి వచ్చినప్పుడు మన కాళ్ళ చెప్పులకు ధూళికణాలు బయట ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి తీసుకొని రాకూడదు అని చెప్పేసి బయట వదిలేయడం జరుగుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అనే పేరు మనం చెప్తున్నాము, అక్కడైతే క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అన్నీ ఉంటాయి. కాబట్టి చేతులు కాళ్ళు రెండు కడుక్కొని ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. అయితే చెప్పులు ఎక్కువ శాతంగా తోలుతో తయారు చేయబడి ఉంటాయి, లెదర్. లెదర్ ఈజ్ నథింగ్ బట్ రాహు. లెదర్ అనగానే రాహు, రాహు యొక్క ఇష్టమైన ప్లేస్ లెదర్ అన్నట్టు. అంటే తోలు వ్యాపారాలు, తోలుతో చేసే వ్యాపారాలు ఎవరికి అచ్చుబాటు వస్తాయా అంటే రాహు అనుకూలంగా ఉన్న వారికి వస్తాయి. మాంసం కూడా రాహుకు సంబంధించినదే. ఆ రకంగా తోలుకు సంబంధించిన దాంట్లో 3 నుంచి 6 నెలలు దాటినట్లయితే అందులోకి రాహు ప్రవేశిస్తాడు. ఆయనకు చాలా ఇష్టం తోలు అంటే. కాబట్టి రాహు ఏం చేస్తాడు, ఆయన గ్రహణం పట్టేటట్లు పట్టేస్తాడు. కాబట్టి ఎక్కువ రోజులు చెప్పులు వాడకపోవడం మంచిది. అంటే 3 నుంచి 6 నెలల వరకు వాడి పక్కకు పడేయండి. చాలామంది సంవత్సరాల తరబడి వాడుతుంటాడు ఇది బ్రాండెడ్ చెప్పులు అని చెప్పేసి, అలా వాడరాదు, రైట్? అలాగే ఇక్కడ చెప్పులు ఎక్కడ వదలాలి, ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. కాబట్టి చెప్పులు వదలడానికి ప్రత్యేకమైన స్థానం ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ చెప్పులు ఎక్కడ వదలడానికి స్థానం అనే దానికంటే ముందు, చెప్పులు వదిలినవి బయటకు కనపడకుండా ఒక గూడు మాదిరి ఉండి దానికి ఒక కట్టన్ ఉండాలి, లేకపోతే ఒక బాక్స్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బాక్సులు దొరుకుతాయి, చెక్కతో కానీ, ప్లాస్టిక్తో కానీ చేసినవి, ఐరన్తో కానీ చేసినవి, షూ ర్యాక్ అని దొరుకుతాయి, అందులో పెట్టుకోవచ్చు. బయటకి మాత్రం కనపడకుండా ఉండాలి, ఇది బేసిక్ రూల్ అన్నట్టు. చెట్లు బయటకి కనపడరాదు, చెప్పులు బయటకు కనపడితే నెగిటివ్ ఎనర్జీ. ప్లస్ చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎటు పడితే అటు వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయరాదు, అది సిస్టమేటిక్గా ఉండదు. అలాంటివి చూసినప్పుడు కూడా మన మైండ్ కూడా పాడైపోతుంది. కాబట్టి సిస్టమేటిక్గా ఉన్నప్పుడు చూస్తే మైండ్ పనిచేసేదానికి, అలాగే గందరగోళం ఉంటే మైండ్లో కూడా గందరగోళం ఉంటుంది, ఆలోచనలు కూడా గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఇంకా కొంతమంది అయితే ఏకంగా షూ వేసుకుని ఇల్లంతా తిరుగుతారు, వాళ్ళు బయట ఎక్కడెక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్, యూరినల్స్ అక్కడ ఉన్న చోటికంతా వెళ్ళేసి అదే ఇంట్లంతా తిరుగుతారు. అలా తిరగరాదు. ఎందుకనంటే సాక్సే వేసుకొని పోకూడదు ఇంట్లో. కొంతమంది అయితే షూ వదిలేస్తారు కానీ సాక్స్ వేసుకొని బెడ్ మీద అలాగే పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదు. ఎందుకనంటే
కాళ్లకు చెప్పులు ఉన్నది ఇంటి బయట వదలడానికి. కాబట్టి ఇంకా ఒక రూల్ ఏంటంటే, పాతకాలంలో బయట వ్యవహారాలన్నీ సంచి ఏదైతే ఉంటుందో వ్యాపారానికి సంబంధించిన సంచి, డబ్బు తప్ప పేపర్లు బుక్కులు వాటి ఆలోచనలతో సహా గొడుగు చెప్పులు సంచి బయట పెట్టే లోపలికి వచ్చేవాళ్ళు, ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు. దాని అర్థం ఏంటంటే వ్యాపారం వ్యాపారమే, ఇళ్ళు ఇళ్ళే. కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మీద వేసుకొని వెళ్ళిపోయారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బాధలు ఆ నష్టాలు అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు అన్నట్టు. అంటే ఇంటిని ఆఫీస్ను ఎంత స్ట్రిక్ట్గా పెట్టేవాళ్ళో చూడండి, అంత స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంటిని ఆఫీస్ను మొత్తం కలగలిపి ఇంటి టెన్షన్ తెచ్చి ఆఫీస్లో వేస్తూ, ఆఫీస్ టెన్షన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ, ఫ్యామిలీని అందరినీ పిల్లలను భార్యను కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ చేయి చేసుకుంటూ మొత్తం డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ డిమార్కేజేషన్ లేనందుకు. ఏం చక్క ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ల్యాప్టాప్ తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇంట్లోకి వర్క్ వచ్చేస్తుంది, ఇంట్లోకి స్ట్రెస్ వస్తుంది, టెన్షన్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీ పర్సనల్ జీవితానికి కూడా అది ఒక ఆటంకంగా తయారవుతుంది. ఆ రకంగా అంత వర్క్ స్ట్రెస్ కూడా మీరు ఇంటికి తీసుకొని రాకూడదు. ప్రతిదానికి ఒక డిమార్కేషన్ ఉండాలి. అవి ఎట్లా ఎలాగైతే చెప్పులకు ఉన్నాయి కదా, ఇంటి బయట వదలాలంటే బయట వదలాలి. సరే, షూ ర్యాక్ పెట్టుకోవాలనుకున్నాం, ఆ షూ ర్యాక్ ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టరాదు. గుమ్మం అని అంటేనే మనకు అక్కడి నుంచి లక్ ప్రాస్పరీ అబెండెన్స్ రావడానికి మహా మహాద్వారం పెట్టుకున్నది. ద్వారం అన్నది మన మొహానికి రెండు ఉన్న రెండు కళ్ళ లాంటిది. కాబట్టి కళ్ళ ఎదురుగా ఆ చెప్పులు పెట్టుకోరాదు. వాటిని ద్వారానికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఈశాన్యం వస్తుందని అంటే మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. మీకు తూర్పుకు ఉత్తరానికి తలుపు ఉందనుకోండి, అప్పుడు రైట్ సైడ్ ఈశాన్యం వస్తుంది, లెఫ్ట్ సైడ్ వాయువ్యం వస్తుంది, ఆ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈశాన్యం వరకు కాకుండా ఇటు ఆగ్నేయం వైపు కానీ అటు వాయువ్యం వైపు కానీ పెట్టుకోవచ్చు. అంటే ఈశాన్యంలో ఈశ్వరుడు నివసించే ప్లేస్ కాబట్టి అక్కడ ఎంత వీలైతే అంత పరిశుభ్రత పెట్టుకోమని చెప్తున్నాం మనం. నీట్నెస్ ఉండాలి, అక్కడ ప్యూరిటీ ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి. మనం చెప్పులు పెడితే ఎక్కడి నుంచి స్పిరిచువాలిటీ వస్తుంది? రాదు. పైగా ఇప్పుడు బయట నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళు ఆ సాక్స్లతో తీసుకొస్తే ఒక రకమైన దుర్గంధం అంటే స్మెల్ కూడా వస్తుంది సాక్స్ల నుంచి. కాబట్టి అది స్పిరిచువాలిటీ అంటే ప్యూరిటీ ఉండాల్సింది కాబట్టి ఇటువంటి స్మెల్ ఉండరాదు. మరి అటువంటి స్మెల్ ఉండకూడదు అని అంటే ఆ షూ ర్యాక్లో సోడియం బైకార్బోనేట్ అనేది చల్లాలి, ప్లస్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాష్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆ సాక్స్లు ఏవైతే ఉంటాయి కదా అవి రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా చెప్పులు పెట్టవలసిన ప్లేస్. ఇంకొంతమంది అయితే చెప్పులు బూట్లు అంటే షూ కానీ హోల్ పడేంతవరకు వాడతారు, చిల్లులు పడేంతవరకు వాడతారు. అది చాలా ప్రమాదం. 6 నెలలు దాటితేనే అందులో రాహు ప్రవేశిస్తాడు, దరిద్రం అని చెప్పుకున్నాం. ఆ దరిద్రానికి బొక్కలు పడేంత దరిద్రం వాడుతున్నారని అంటే చాలా ఇది. కాబట్టి మీకు పనులు జరగవు. కాబట్టి అదృష్టం బదులు దరిద్రం మీకు వెనకబడుతుంది. కాబట్టి అలా కాకుండా మీ పనులు అవ్వాలన్నా అలాంటి చిల్లులు పడినవి, అరిగిపోయినవి, కరిగిపోయినవి చెప్పులు అవి వాడవద్దండి అని అంటే అప్పుడే అర్థమైపోతుంది చెప్పు పనికిరాదు, షేప్ అవుట్ అయిపోతుంది అన్నట్టు. అటువంటి షూలు పిల్లలకి ఎస్పెషల్లీ చాలా వరకు చూస్తాను. మరి వాళ్ళ కన్వీనియంట్ లేకనో లేకపోతే ఇప్పించే స్తోమత లేకపోతే దానికి ఎవరేం చేయలేరు, కానీ కన్వీనియంట్ లేనందుకు హోల్ పడి బయటకు వస్తుంటాయి అట్లనే వాడుతుంటారు. అది చాలా తప్పు, వాడరాదు. కంపల్సరీగా అవి చేంజ్ చేయాల్సిందే. వేరే విరిగినవి, చిరిగినవి, చిల్లులు పడినవి ఇవన్నిటి కూడా రాహువుకు చాలా ఇష్టం. కాబట్టి కాళ్ళల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోకాళ్ళ కింద నుంచి వస్తే అక్కడ శని ఉంటాడు. కాబట్టి శని మీకు, శని పీడ అన్నది మీకు 10-15 ఏళ్ళ వరకు పీడించాలనంటే ఆ పని చేయండి, లేదనంటే వదిలేసేయండి. ప్లస్ ఇదే చెప్పులు అన్నవి కూడా మీరు చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం చేసినప్పుడు మన కింద పనిచేసే వాళ్ళు వర్కర్స్, కర్మచారీలు అంటారు, పొద్దున్న వెళ్ళంగానే పాపం అన్ని డ్రైనేజ్ అంతా క్లీన్ చేస్తుంటారు, వాళ్లకు చెప్పులు తర్వాత డబ్బులు, 20 రూపాయలు డబ్బులు చెప్పులు ఇచ్చిన వాళ్లకు వాళ్ళ వర్క్స్ చాలా బాగా జరుగుతాయి. ఎప్పుడైనా పొద్దున వెళ్ళంగానే ఏంది బాబు పొద్దున వీడు కనపడ్డాడని మీరు అనుకోకుండా వాళ్లకు డబ్బులు ఇవ్వండి, చెప్పులు కూడా ఇవ్వండి, చాలా బాగా జరుగుతుంది. ఎందుకనంటే మీ వర్క్ను శని చాలా ఫాస్ట్గా చేయనిస్తాడు. కాబట్టి మోకాళ్ళ కిందట శని ఉంటుంది కాబట్టి ఆ శనికి ప్రధానమైనది చెప్పులు కాబట్టి వీటితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పెట్టుకోకూడదో చెప్పుకున్నాం, చిల్లులు పడినవి వాడకూడదని చెప్పుకున్నాం, ఇంట్లో చెప్పులు వేసుకుంటే పరమ దరిద్రం అని చెప్పుకున్నాం. కొంతమంది ఏకంగా దేవుని గుళ్ళల్లో కిచెన్లో అంతటా తిరుగుతుంటారు, వంట చేసే చోట చెప్పులు వేసుకోవడం ఎంతవరకు ఘోరం. అయితే ఉండాలి చెప్పులు. వాష్రూమ్స్లో ఉన్నప్పుడు ఆ వాష్రూమ్లో చెప్పులు వాష్రూమ్లో వరకే ఉండాలి, పాడైపోతే బయట పడేసి ఇంకోటి తెచ్చుకోవాలి తప్ప ఇళ్ళంతా వాడరాదు. రైట్? అలా వాడడము ఆరోగ్యానికి అహేతువు కూడా. అహేతు అంటే అరికాలు ఎంత గట్టిగా ఉంటే ఆరోగ్యం అంతా గట్టిగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్తుంది. మీరు పాతకాలంలో చూసారో లేదో చెప్పులు లేకుండా పొలానికి వెళ్ళి వచ్చేవాడు, ముళ్ళు తొక్కితే ముళ్ళు విరిగేది కానీ కాళ్ళకు ఏమయ్యేది కాదు. ఇప్పుడు ఇంత ఎత్తు చెప్పు వేసుకుంటే కూడా ముళ్ళు వచ్చి మన కుచ్చుకుంటే అయ్యో అని ఏడుస్తున్నారు.
అంటే అరిపాదాలు ఎంత మృదువుగా ఉంటే మీ ఆరోగ్యం అంత మృదువుగా ఉంటుంది, అరిపాదాలు ఎంత గట్టిగా ఉంటే మీ ఆరోగ్యం అంత గట్టిగా ఉంటుంది. దాన్నే ఇప్పుడు ఆక్యుప్రెషర్ అని ముళ్ళున్న చెప్పు తీసుకొని తిరుగుతున్నారు. దీని బదులు మీరు వదిలేసి బేషుగ్గా గడ్డి మీద, నేల మీద, తర్వాత సపరేట్గా ట్రాక్ అని పెట్టారు కొన్ని ఏరియాలో, వాకింగ్ ట్రాక్, వాటి మీద మీరు నడవండి. నడిస్తే అరికాళ్ళు గట్టి పడతాయి, ఆక్యుప్రెషర్ అంటారు దాన్ని. అరికాళ్ళు గట్టి పడితే ఆరోగ్యం సుష్టుగా బేషుగ్గా ఉంటుంది, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ కరోనా లాంటివి ఎన్ని వచ్చినా మీరు వాళ్ళని ఎదుర్కోగలుగుతారు. కాబట్టి చెప్పులకున్న ప్రత్యేకత, వేదిక మహావస్తు చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తూ మీ ఇంటిని అఖిల అఖండ ఐశ్వర్యంగా మార్చుకుంటారని అనుకుంటున్నాను. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వీవర్. శివ ఓం.